తాకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ అధికారికి వినపడడం లేదా అని చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంకు చెందిన నారపరెడ్డి పద్మమ్మ గగ్గోలు పెడుతున్నారు. ముత్యాలపాడుకు చెందిన కట్ట రామచంద్ర అనే వ్యక్తి అదే ఊరికి చెందిన పద్మమ్మ కొంత భూమిని మాత్రం అమ్ముకుని కొన్ని రోజుల క్రితం కేవలం కొంత డబ్బులను అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుని లక్షల విలువ చేసి ఆమె యొక్క మిగిలిన ఆస్తి భాగాలను ఇంటిని మెట్ట భూములను భర్తలేడు బిడ్డను చంపేస్తారు. ఇంకా ఎవరు అండగా లేరు అని దిక్కులేని ఆడదాన్ని అని దుర్మార్గంగా రెవెన్యూ రికార్డులు మార్పిడి చేయించి తన స్వాధీనంలో తెచ్చుకుని రవిడీలను పెట్టి మొత్తం కంచవేశారు అని పద్మమ్మ చెప్తున్నారు. కట్ట రామచంద్రారెడ్డి అతనికి సహకరిస్తున్న వ్యక్తుల మీద వెంటనే పై స్థాయిలో విచారణ చేపట్టి ఆమెకు న్యాయం చేయాలని ముత్యాలపాడులో ఇతన్ని లాగానే భూదందాలకు పాల్పడుతున్న పొక్కిరెడ్డి రఘునాథ్ రెడ్డి అతనికి సహకరిస్తున్న శ్రీనివాసులరెడ్డి మామగారైన కట్టర రవీంద్రారెడ్డి అను వ్యక్తులను కూడా వెంటనే అదుపులోకి తీసుకుని వారి యొక్క భూదందాలను అడ్డుకట్ట వేసి సామాన్యులకు న్యాయం చేయాలని సాటి మహిళగా నేను డిమాండ్ చేస్తున్నా అన్నారు బిందిరెడ్డి. అబ్బాయి పొలం మీద కంచి నాటేసేసాడు. ఏ కేసు కట్టమంటే కేసు కట్టలేసారు. వాళ్ళకి ఎస్ఐ అనే అండదండగా ఉన్నారు రామచంద్రారెడ్డి అమ్మల్లుడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి సార్. నాకు ఇల్లు లేదు సార్. మడనూరులో కూడా నాకు ఇల్లు లేదు. నా స్థలం నాకు కావాలి. నా కోల్ దోసిన వ్యాల్యుయేషన్ కట్టించి నా నేను అక్కడ ఇంట్లో ఉండాలి సార్. నాకు ఇల్లు కట్టించాలి. నా స్థలాలన్నీ రెవెడీలు పెట్టుకొని వాటిని ఇస్తే తలకాయలు బాధపడతానని చెప్పంటే నేను కోటాలు తీసుకున్నాను సార్. అక్కడ మా పిల్లలు చేస్తాను. నేను ఎస్పీ కాడికి కూడా పోయాను సార్. ప్రతి ఎస్పీ కాడికి వెళ్ళినాను సార్. ప్రతి సీఏ కాడికి వెళ్ళినాను సార్. ప్రతి చిల్లపూర్ మండలం ఎస్ఐకి ప్రతి ఒక్కరి కాడికి నాకు కేసు న్యాయం జరగదు. నాకు న్యాయం అనేది కావాలి సార్. నాకు నేను ఇల్లు కట్టుకోవాలి అక్కడ.